గ్రామంలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, వానాకాలం సమీపిస్తున్న సందర్భంగా సీజన్ వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ స్పెషల్ అధికారి సురేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని సమస్యలను గ్రామ సభలో ఇందిరమ్మ కాలనీలోని చెత్త చెదారం ఉంటుందని, కాలనీలో చెత్త కుండలను ఏర్పాటు చేయాలని సభలో తీర్మానించారు. అలాగే ఇందిరమ్మ కాలనీలో అక్రమంగా ఇండ్ల పట్టాలు లేకుండా ప్రభుత్వం అనుమతి లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని మండల కోఆప్షన్ సభ్యులు షాదుల్ పాసా సభ దృష్టికి తీసుకురాగా, వాటిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని, అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ అధికారి తహసీల్దార్ సురేష్, మండల నోడల్ అధికారి రాజిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు రవీందర్, కోఆప్షన్ సభ్యుడు షాదుల్ పాషా, ఎంపీటీసీ కంచల మంజుల నరసింహులు, జూనియర్ అసిస్టెంట్ భిక్షపతి, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వివోలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ సభ నందు చర్చించడం జరిగింది. ప్రతి గ్రామ సభ నందు విలేజ్ లెవెల్ అధికారులు మరియు ఇతరతర గ్రామ ప్రజలు మరియు అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మెయిన్గా పిల్లలను ఏంటంటే వాళ్లకు పౌష్టికాహారం అందించే విధంగా ఎప్పటికప్పుడు అంగన్వాడీ టీచర్ల పర్యవేక్షణ ఉండాలి. గర్భిణీ స్త్రీలకు కూడా వాటికి గవర్నమెంట్ కంటే ఇచ్చేటువంటి పౌష్టికాహారం ఎప్పటికప్పుడు వాళ్ళకి వారిని పర్యవేక్షణ ఉండాలి. మరి మహిళలు గ్రూపులలో ఉన్న వాళ్ళు ఉంటారు, మహిళల గ్రూపులు వాళ్ళు ఏ విధంగా కొన్ని సంఘాలు వాటిని డెవలప్మెంట్ ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి మహిళలు కూడా ప్రోత్సహించాలి. అంగన్వాడీ సెంటర్కు 2.5 సంవత్సరాలు దాటిన పిల్లలనే తీసుకోబడుతుంది. కానీ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక బాలమిత్ర స్కూల్ అని కొత్తగా పెట్టడం జరిగిందంటే, అందులో 2.5 ఇంతకుముందే అందులో చేసుకున్నారని చెప్తారు. వారిని పిలిపించి అలా చేసినట్లయితే వారిపై చట్టబడమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని పిలిపించడం జరుగుతుంది, చర్చలో నిర్ణయించడం జరిగింది. ఇప్పుడే ఈ గ్రామ సభలో చెప్తుంది కాబట్టి ఆ బాలమిత్ర స్కూల్ ఎవరు నడుపుతున్నారో వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఆ సంబంధించిన నిర్వాహకులను రమ్మనడం జరిగింది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది సార్. అధికారులు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు అంగన్వాడీ స్కూళ్ళలో కూడా స్ట్రెంత్ కూడా బాగా తక్కువ అయిపోయింది. అదే ఇప్పుడు వాళ్ళని పిలిపించి మాట్లాడతాం, టీవీతో కూడా మాట్లాడతాం. మరి ఆ స్కూల్కు రూల్ ప్రకారం ఎట్లా నడపాలి, వాళ్ళకి ఏమైనా పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేనట్లయితే టీవో పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి వారి ఏ విధంగా అయితే సూచనలు జారీ చేస్తారో దానిపైన చక్కటి ఇంటర్ చర్య తీసుకోవాలి.